పవన్ కళ్యాణ్ మీద హైకోర్టులో కాదంట కేసు వేసింది నిన్న వాలంటీర్ వేసిన కేసు వాలంటీర్ను ఉద్దేశించి నిరాధార అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది విజయవాడ మెట్రోపాలిటన్ మ్యాజిస్టేట్ కం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలతో నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందలు ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు ఐదు వందల ఏడు రెడ్విత్ ఐదు వందల పదకొండు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు రాష్ట్రంలోని గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం వ్యతిరేక శక్తులుగా తయారయ్యారని ఒంటరి మహిళల వివరాలను సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు దీని కారణంగానే రాష్ట్రంలో ఇప్పటివరకు ఇరవై తొమ్మిది వేల మంది ఒంటరి మహిళలు అదృశ్యమయ్యారని వీరిలో ఇప్పటివరకు పద్నాలుగు వేల మంది జాడ లభించలేదని పవన్ మాట్లాడారు నెల తొమ్మిది తేదీలో ఏలూరులో జరిగిన వారాయాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని టీవీ ఛానల్ పత్రికలు ప్రముఖ ప్రచారం చేసే వ్యాఖ్యలపై విజయవాడ సింగనగర్లోని శాంతినగర్ శాంతి నగర్ వార్డు వాలంటీర్ బగ్గా రంగవల్లి తీవ్ర మనస్తాపానికి గురి అప్పట్లోని సమేత పోలీస్ స్టేషన్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు పోలీసులు పట్టించుకోవడంతో విజయవాడ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కంప్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం పథకాలను ఇంటింటికి సజావుగా చేరవేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్న తనను పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధించి అని ఫిర్యాదులో రంగవల్లి పేర్కొన్నారు రాజకీయ స్వలాభం కోసమే ఎన్సీఆర్బీ తనకు చెప్పినట్టు పవన్ వ్యాఖ్యానించారని తెలిపారు వాలంటీర్లపై ప్రజల్లో ఎన్సీఆర్బీ అంటే చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టేందుకే వాలంటీర్ల ప్రతిష్ట దిగజార్చి వ్యాఖ్యలు చేశాను పేర్కొన్నారు సోషల్ మీడియాలోని వ్యాఖ్యలు అత్యధికంగా సర్క్యులేట్ అయ్యాయని వ్యాఖ్యలు సమాజంలో తన పరువుకి గౌరవానికి భంగం కలిగించాయని వివరించారు తన వృత్తిపై అనుచేత వ్యాఖ్యలు చేసిన పవన్పై చర్యలు తీసుకోవాలని రంగవల్లి న్యాయస్థానాన్ని కోరారు ఫిర్యాదు న్యాయస్థానం విచారణకు ఆదేశించింది కేసులో ఈనాడు ఆంధ్రజ్యోతి టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికల ఎడిటర్లను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ ప్రెజెంటేటర్లతో పాటు మరో ఇద్దరిని సాక్షులుగా చేర్చారు ఆ పత్రికలు న్యూస్ ఛానల్ వచ్చిన క్లిపింగ్లు న్యాయస్థానానికి సమర్పించారు ఇది ఓవరాల్గా ఇదైతే పక్కాగా ఒక వాలంటీరు ఐదు వేల రూపాయల జీతం తీసుకునే వాలంటీరు పవన్ కళ్యాణ్ మీద కేసేస్తారా ఖచ్చితంగా పక్కా స్ట్రాటజిక్గా వెళ్తున్నారు మరి భవిష్యత్తులో ఏం జరుగుదో చూడాలి